हाय फ्रेंड्स, ना पेर सुमंत, मीर चूस्तुन्नारु सुमंत टेक वीडियोस। फ्रेंड्स, इदोच्चेसी बोट स्टोन 200 पोर्टबल ब्लूटूथ स्पीकर। इदोच्चेसी नाकु अमेज़न नुंची अयिते तेप्पिचानु। दीनि प्राइस अराउंड 200 रूपीस अयिते पड़िंदी नाकु। बट मनकु आफर्स लो इदी 1000 रूपीस कूडा वस्तू उंटुंदी, बट नाकैते 1200 रूपीस अयिते पड़िंदी। इदी दीनि प्राइस चूसुकुन्नट्लयिते इप्पुडु 1500 वरकु कूडा उंटुंदी। ఇప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ప్రైజెస్, అయితే మీరు చూస్ అయితే తీసుకోండి। బట్ మనకు 1500 రూపీస్కి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అయితే వచ్చింది। ఇది నేను తీసుకొని దీన్ని ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే అయిపోయింది। బట్ మనకు 1 ఇయర్కి కొత్త మోడల్ అయితే వచ్చింది। బట్ అదే మోడల్ అయితే ఓన్లీ దానిపైన ఉన్న డిజైన్ ఒక్కటే మారింది, కానీ సేమ్ అలాగనే ఉంది। మనకేం పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు। డిజైన్ కూడా సేమ్ ఇలాగనే ఉంది, బట్ అక్కడ బోట్ బ్రాండింగ్ తీసేసి మనకు ఒక పడవ షేప్ అయితే ఇచ్చారు అక్కడ। सो मन को बाक्स पैन अत मन को स्पीकर यह विधा उ अलागे शटर प्रूफ ब्लूटूथ अलागे मन को वाटर प्रूफ अंड चाला उन्नाई दींटे चाला स्पेशालिटी उ स्पीकर। बट मन को वेट हेवी उ नेक्स्ट इकड़ा मन को प्लग इन टू अडवेंचर्स अंड प्लग इन टू मेमोरी प्लग इन टू निर्वाण अंड नेक्स्ट इकड़ा बाक्स फ्रंट साइड ऐक्चुअल बोट पोर्टेबल अरे एट पावरफुल अंड मन को बोट स्टोन 200 अंड रा बाक्स ओपन चेद्दाम। इकड़ मन सील एम ले जस्ट विधा स्लाइड चेयगाने कार्डबोर्ड लांटिदैते उंदी। इकड़ मन को सील उंदी एक्चुअल गा। इप्पुडु मन सील ब्रेक चेद्दाम। ओके, मनम मोत्तानिकि बाक्स अयिते ओपन चेसेसाम। इक्कड मनकु वारंटी इन्फर्मेशन अलागे मनकु ओक यूजर मैनुअल अयिते पैन प्रोवाइड चेसारु बाक्स लो। ई विधंगा मनकु ओक कार्ड अयिते उंदी, ऐड प्लग इन टू निर्वाण अनि रासुंदि। अंड नेक्स्ट इक्कड मनकु इंका अंते पेद्दगा एं लेदु। इक्कड मनकु एनक बैक साइड चूसुकुन्नट्लयिते इक्कड हार्दिक पांड्या अयिते उन्नाडु। अंड नेक्स्ट ई विधंगा ओक यूजर मैनुअल अयिते उंदि। మనం ఫస్ట్ టైం గినా మనం ఏదైనా ఒక డివైస్ కి పే చేయాలనుకుంటే మనకు దీనిపైన ఉన్న బటన్స్ ఉంటాయి కదా, వీటిని అయితే ప్రెస్ చేసి పట్టుకోవాలి। ఇక్కడ మనకు క్లియర్ గా యూజర్ మాన్యువల్ అయితే రాసుంది। ఏదైతే మనకు పాస్ అండ్ ప్లే బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ అలాగే మనకు ప్లస్ బటన్ ఉంటుంది కదా, వీటిని అయితే పట్టుకోవాలి। పట్టుకుంటే పేర్ అవుతుంది। ఇప్పుడు మన ప్రొడక్ట్ అయితే ఈ విధంగా ఉంది, ఓపెన్ చేసేద్దాం। ओके, स्पीकर अच्छे पक्न पटेद इंका एम चूदा बाक्स विधा टू केबल्स अच्छे वचैटे चार्जिंग केबल अदे डेटा केबल अंड नेक्स्ट आक्स केबल राव जी डायरेक्ट मन आक्स केबल तो कनेक्ट डायरेक्ट मन मोबाइल फोन की लेकिन एदना मन टीवी की ये विधा मन को आक्स पोर्ट एक्टे अब कनेक्टेको वो अलागे मन की चार्जिंग केबल इच्छा डेटा केबल इधी मन को माइक्रो यूएसबी केबल डायरेक्ट मन 5 वोल्ट्स टू एम्पर एवं चार्जर्स उंटायो दानिकैते कनेक्ट दीनिते चार्ज चेसुकोवच्चु। इप्पुडु मनं वीटिनि पक्कन पेट्टि स्पीकर ए विधंगा उंदो चूद्दां। ई विधंगा मनकु ओक कवर लो अयिते रावडं जरिगिंदि। कवर ब्रेक तीसेद्दां। ओके, मनकु फ्रंट साइड चूसुकुन्नट्लयिते बोट ब्रांडिंग अयिते उंदि अंड बैक साइड कूडा मनकु ई विधंगा बोट ब्रांडिंग अयिते इव्वडं जरिगिंदि। నెక్స్ట్ ఇక్కడ ఒక స్ట్రాప్ అయితే ఇచ్చారు, ఇది మనం అంత ఈజీగా అయితే తీయలేము, బట్ అంత ఈజీగా బ్రేక్ కూడా అవ్వదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది। అండ్ ఇక్కడ మనకు టాప్ లో చూసుకున్నట్లయితే బటన్స్ అయితే ఇచ్చారు, ప్లస్ అండ్ మైనస్, అలాగే పాస్ అండ్ ప్లే। అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు। ఇవన్నీ మనకు లోపల అయితే ఉంటాయి బటన్స్, పైన మనకు రబ్బరైజ్డ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది। సో మనకు వాటర్ దిగిన ఏం కాకుండా ఉండడానికి ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే ఛార్జింగ్ పోర్ట్ అలాగే మనకు ఆక్స్ పోర్ట్ ఇక్కడే ఉంటాయి। మైక్రో యూఎస్బి కేబుల్ యూజ్ చేసి మనం ఛార్జ్ చేయొచ్చు। నెక్స్ట్ ఇది ఆక్స్ పోర్ట్ ఉంటుంది। అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇందులో మైనస్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇందులో మెమరీ కార్డ్ కానీ లేకపోతే మనం డైరెక్ట్ పెన్ డ్రైవ్ కానీ పెట్టుకోవడానికి ఉండదు। అలాగే ఇక్కడ మనకు బాటంలో 1/4 ఇంచ్ థ్రెడ్ అయితే ఉంది, మనం ట్రైపాడ్స్ కి ఈజీగా దీని అయితే మౌంట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు। ఓకే, ఇది మనకు స్పీకర్ ఓవరాల్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంది। అండ్ ఇక్కడ బిల్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగా అయితే ఉంది, హ్యాండ్ ఫీలింగ్ అయితే చాలా బాగుంది బిల్ట్ క్వాలిటీ, ప్లాస్టిక్ మెటీరియల్ బాగుంది, అలాగే రబ్బర్ మెటీరియల్ బాగుంది। అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్ చేయగానే లైటింగ్ అయితే వెలగడం జరిగింది, బ్లూ కలర్ లైట్।
అయితే మనకు స్పీకర్ పోర్టబుల్ అంత పోర్టబుల్ ఉండదు కాబట్టి మనం ఈ స్ట్రాప్ అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం స్పీకర్ పట్టుకున్నప్పుడు కొంచెం పెద్ద హ్యాండ్ అయితే ఓకే, కానీ కొంచెం చిన్న చేతులు ఉన్నాయంటే మనకు అంత కంఫర్ట్ అయితే ఉండదు చేతులలో. ఓకే, ఇప్పుడు నేను స్పీకర్ అయితే ఆన్ చేసేసాను. ఇక్కడ మనకు బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేసామంటే మనకు స్పీకర్ ఆన్ అవుతుంది, అలాగే ఒక సౌండ్ అయితే వస్తుంది. ఆఫ్ చేసేటప్పుడు కూడా మనకు ఒక సౌండ్ అయితే వస్తుంది. అలాగే మనకు బ్యాటరీ డౌన్ ఉన్నప్పుడు కూడా మనకు ఒక బీప్ సౌండ్ లాంటిది అయితే వస్తుంది. ఓకే, మనకు ఛార్జింగ్ పెట్టామంటే మనకు ఆ రెడ్ కలర్లో అయితే లైట్ అయితే వెలుగుతుంది, ఆ బ్లూ కలర్ అయితే వెలగదు. అండ్ అలాగే మనకు ఛార్జింగ్ ఫుల్ అవ్వగానే రెడ్ కలర్ లైట్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనము ఆక్స్ కేబుల్ నుంచి అయితే కనెక్ట్ చేసినట్టయితే మనకు అక్కడ గ్రీన్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. సో ఒక లైటే మనకు 3 కలర్స్ అయితే వస్తాయన్నమాట మనకు ఇండికేషన్ కోసం. ఇంకా అంతకుమించి ఏం లేదు. బయట పైన చూసుకున్నట్టయితే ఒక బటన్స్ అయితే ఉంటాయి, ఇంకా అంతకుమించి ఈ స్పీకర్ గురించి అయితే ఏం లేదు. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఆడియో టెస్ట్. ఫస్ట్ మనం కనెక్ట్ చేద్దాం. ఇక్కడ మనం బ్లూటూత్ ఓపెన్ చేసుకొని బ్లూటూత్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం బటన్స్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు బోట్ స్టోన్ 200 అని రాస్తుంది. ఇక్కడ మనం పేర్ చేసేద్దాం. ఓకే, పేర్ చేయగానే మనకు ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది, పేర్ అయిపోయింది. ఇక్కడ మనకు ఛార్జింగ్ కూడా కనిపిస్తుంది, దానిది ఎంత ఉందో. ఇప్పుడు మనం ఒక సాంగ్స్ అయితే ప్లే చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ ఆక్స్ కేబుల్ నుంచి కూడా కనెక్ట్ చేసి ఆ సాంగ్స్ అయితే ప్లే చేద్దాం. సో మనకి ఇక్కడ ఆక్స్ కేబుల్తో ప్లే చేయగానే ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో లైట్ అయితే కనిపిస్తుంది. సో ఆడియో క్వాలిటీ విన్నారు కదా, మీరే జడ్జ్ చేయండి కామెంట్ సెక్షన్లో ఆడియో విధంగా ఉందనేది. నేనైతే చాలా స్పీకర్స్ అయితే చూశాను, చీప్ క్వాలిటీ స్పీకర్స్, అలాగే మనకు ఇంత ప్రైస్లో స్పీకర్స్ అయితే చూశాను. బట్ ఈ స్పీకర్ ఏంటంటే స్పెషల్గా ఇందులో బేస్ అయితే చాలా బాగుంది. మనకు బ్యాక్ సైడ్ స్పెషల్గా బేస్ రేడియేటర్ అయితే ఉంటుంది. సో మనకు అందులో బేస్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో మనకు మనం ఏదైనా వాయిస్ ఓవర్స్ కూడా విన్నప్పటికీ, లేకపోతే ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు కూడా మనము చాలా బేస్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, అదైతే బాగా చెప్తాను. అలాగే మనకు ఇందులో కాన్స్ చూసుకున్నట్టయితే, నేను ఏదైతే బ్లూటూత్ ఉంటుంది కదా, బ్లూటూత్తో కనెక్ట్ చేసి వినేటప్పుడు, నేను యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేసేటప్పుడు, అలాగే ఏదైనా సాంగ్స్ వినేటప్పుడు అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకు ల్యాక్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. ల్యాక్స్ అయితే చెప్పలేను కానీ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. యూట్యూబ్లో ఏదైనా వీడియోస్లో డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ కొన్ని వినపడకపోవడం అలాంటివి జరుగుతున్నాయి. అంటే ఆ ఒక్క డైలాగ్ టక్కని కట్ కావడం, మిగతా అంతా మామూలుగానే ఉంటుంది. అదొక్కటి ప్రాబ్లం అని నేను నోటీస్ చేశాను. నేను ఈ స్పీకర్ ప్రాబ్లమా లేకపోతే ఎస్పెషల్లీ బ్లూటూత్ ప్రాబ్లమా అని టెస్ట్ చేయడానికి ఆక్స్ కేబుల్ యూజ్ చేసి మనకు సాంగ్స్ కానీ లేదా యూట్యూబ్ వీడియోస్ కానీ వాచ్ చేయడానికి ట్రై చేశాను. అక్కడ నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ఆక్స్ కేబుల్ నుంచి డైరెక్ట్గా వాయిస్ విన్నప్పటికీ నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ నేను బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వాడేటప్పుడు మాత్రం నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అది కూడా కొన్నిసార్లు మాత్రమే నాకు అనిపించాయి, ప్రతిసారి అయితే ఏం లేదు. అండ్ అలాగే మనకు మ్యాక్సిమం వాల్యూ పెట్టుకొని మనం విన్నట్టయితే మనకు అక్కడ కొంచెం డిస్టార్షన్ అయితే కనిపించింది. అంటే వాయిస్ కొంచెం ఏదో రీసౌండ్ లాగా, అలాగే కొంచెం వాయిస్లో డిస్టార్షన్ అయితే కనిపించింది. ఇంకా అంతకుమించి ఇందులో ప్రాబ్లమ్స్ అయితే ఏం పెద్దగా నోటీస్ చేయలేదు. అలాగే ఎస్డి కార్డ్ కూడా ఉండదు మనకు, అదొక మైనస్ పాయింట్. అండ్ అలాగే నేను దాదాపు 1 ఇయర్ దాటిపోయింది కదా నేను స్పీకర్ వాడబట్టి. సో స్టార్టింగ్లో బ్యాటరీ అయితే చాలా బాగా అయితే వచ్చేది. నేను ఒక 2-3 డేస్కి ఒకసారి ఛార్జింగ్ పెట్టేవాడిని, అప్పుడప్పుడు యూట్యూబ్ చూసుకుంటూ, అప్పుడప్పుడు మనం మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ. సో ఇప్పుడైతే నాకు బ్యాటరీ అంతగా లేదు కానీ బ్యాటరీ అయితే పర్వాలేదు, బాగానే వస్తుంది ఇప్పుడు కూడా. సో బ్యాటరీ కూడా చాలా బాగా అయితే ఉంది, బ్యాటరీ బ్యాకప్ కూడా. అండ్ అలాగే మనకు ఇందులో ఆ ప్రైస్కి అయితే ఓకే, మనకు ఆ సౌండ్ క్వాలిటీ కానీ లేకపోతే బేస్ కానీ చాలా బాగుంది, మంచి బేస్ అయితే ఉంటుంది మనకు స్పీకర్లో. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్పీకర్ అయితే తీసుకోవచ్చు. అందులో ఇది వాటర్ ప్రూఫ్తో వస్తుంది కాబట్టి, అలాగే మనకు చుట్టూ రబ్బరైజ్డ్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి కింద పడినప్పటికీ నాకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చాలాసార్లు కింద అయితే పడిపోయింది.
సో మీరు ఎవరైనా జస్ట్ యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేయడానికి ఒక స్పీకర్ కావాలనుకుంటే మొబైల్తో కనెక్ట్ చేసుకుని ఈ స్పీకర్ని అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు న్యూ మోడల్ మనకు ఓన్లీ 999కే ఉంది మనకు అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా నేను గమనించాను. ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 1000 రూపీస్లో మనకు ఒక బెస్ట్ స్పీకర్ అని చెప్పొచ్చు మిగతా స్పీకర్స్తో కంపేర్ చేసుకుంటే. ఓన్లీ 3 వాట్ స్పీకరే, మనకు 5 వాట్ స్పీకర్ అయితే కాదు. బట్ మనకు అవుట్పుట్ అయితే చాలా బాగుంది, మనం యూట్యూబ్ వీడియోస్కి దానికైతే చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే ఈ బోట్ 200 పోర్టబుల్ స్పీకర్ గురించి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ సుమంత్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బై.